श्रीगणेशाय नमः श्रीसरस्वच्चै नमः श्रीपादवल्लभनरसिंहसरस्वति श्रीगुरुदत्तात्रेयाय नमः श्री नमो नमः जय गुरुदत्त पवित्रमपि यत्क्रूरं कर्म तन्न हि शोभते परोपकारकं शान्तं कर्मसद्भिः प्रशस्यते ఈ సూక్తిలో శ్రీ గణపతి సత్యానంద స్వామిజీ వారు సాధకులకు ఉండవలసినటువంటి ప్రశాంతి గుణాన్ని గురించి ఒక చక్కటి సూచన అందిస్తున్నారు సంఘ సంస్కర్తలు వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు వాళ్ళ సంఘంలో ఉండేటువంటి దుర్మార్గాల్ని పోగొట్టడం కోసం సద్భావనతో కొంచెం క్రూరంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు సామాజికంగా అది కొంతవరకు మంచి ప్రయోజనాలు ఒక్కొక్కప్పుడు కలిగిస్తూ ఉంటుంది కూడా అయినప్పటికీ ఆధ్యాత్మిక మార్గంలో సాధనా మార్గంలో ప్రయాణం చేయాల్సినటువంటి సాధకుడికి ఇటువంటి క్రూర ప్రవృత్తి మాత్రం తీక్ష్ణ ప్రవృత్తి కటు ప్రవృత్తి పనికిరాదు అంటున్నారు స్వామీజీ పవిత్రమీ క్రూరం యత్ కర్మ తత్తు నా శోభతే పవిత్రమే అయినప్పటికీ కూడా క్రూరంగా ఉండేటువంటి విధానం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మిక సాధకుడికి శోభను కలిగించదు పరోపకారం చేసే విషయంలో కూడా ఆ పరోపకార ప్రక్రియ ఎలా ఉండాలంటే శాంతం కర్మ శాంతమైనటువంటి విధానంగా ఉండాలి సరియైన సాధనలో సాత్విక మార్గంలో ఉపాసనా మార్గంలో వెళ్దాంకునే వాళ్ళకి క్రూర ప్రవృత్తి పనికిరాదు మంచి లక్ష్యాన్ని సాధించే విషయంలో ఆ లక్ష్య సాధన కూడా సౌమ్య మార్గంలో శాంత మార్గంలో సాధు మార్గంలో ఉండాలి తప్పితే అది ఉగ్ర మార్గంలోను క్రూర మార్గంలోనూ ఉండకూడదు అందుకోసమే పరోపకారకం శాంతం కర్మ సద్భి ప్రశస్యతే అంటున్నారు స్వామీజీ అంటే పరోపకారం చేసేటువంటి సత్కర్మలో కూడా అది శాంతంగా గనక ఉన్నట్టయితే సౌమ్యంగా గనక ఉన్నట్టయితే సాధుగుణ యుక్తంగా ఉన్నట్టయితే సాత్విక గుణ సంపన్నంగా ఉన్నట్టయితే అప్పుడు మాత్రమే సత్పురుషుడు దాన్ని మెచ్చుకుంటారయ్యా అలా కాకుండా తీవ్ర భావంతో గనక తీవ్ర విధానంతో చేస్తూ ఉంటాం వైరాగ్యం కొంతమంది కలుగుతూ ఉంటుంది వైరాగ్యం కలగంగానే ఇంట్లో వాళ్ళందరినీ తిట్టిపోస్తూ ఉంటాం చీచి వినంత పెనకి రాని వాళ్ళని ప్రపంచంలో ఎవరిని చూసినా సరే ద్వేషిస్తూ ఉండటం ఏమిటి మనసులో ఉద్దేశం ఏమిటి వీళ్ళ మీద ప్రేమ పెరిగిపోతుందేమో అని భయంతో వైరాగ్యాన్ని పెంచుకోవాలనే తపనతో వాళ్ళని ద్వేషిస్తూ వాళ్ళని నిందిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు ఈ ద్వేషం అనేది కూడా ఒక భావనే ఈ ద్వేషభావన కనుక తీవ్రమైనట్టయితే అది మనసులో గుడి కట్టుకుంటుంది రాగద్వేషాలకు రెండిటికి అతీతమైన స్థితి వస్తే వైరాగ్యం లభించినట్టు కానీ ద్వేషస్థితిలో కూరుకుపోతే అది వైరాగ్యం కాదు కానీ వైరాగ్యం కోసం పడేటువంటి ఒక తపనలో ఒక ఆరాటంలో ఈ కిటుకును మరిచిపోయి వాడు ద్వేషంలో కూరుకుపోతూ ఉంటాడు అటువంటి తప్పు పనులు చేయకుండా మంచి పనులు చేయాలని మీకు సంకల్పం ఉన్నా కూడా దాంట్లో సంఘ సంస్కారాది కార్యక్రమాలు చేద్దామనే సంకల్పం ఉన్నా సరే ఏదైనా మంచిదే కానీ ఏదైనా సరే శాంతమైన మార్గంలో చేస్తేనే మీకు అది ఆధ్యాత్మిక అభివృద్ధికరంగా ఉంటుంది అలా కాకుండా క్రూర మార్గాల్ని ఉగ్ర మార్గాల్ని కనుక మీరు రచించినట్టయితే మీ ఆధ్యాత్మికతకు అది భంగకరం అవుతుంది అని స్వామీజీని ఉపదేశిస్తున్నారు ఇవాళ ఆధునిక కాలంలో గృహస్థ మార్గంలో ఉంటూ సామాజిక జీవనం చేస్తూ సాధన చేసేటువంటి సాధకులంతా కూడా అవశ్యంగా గమనించవలసిన సూచనలు ఇదొకటి సద్గురుల యొక్క అనుగ్రహంతో ఒక శాంత మార్గం మనకి అన్ని విధాల జీవనంలో సుస్థిరమైన నెలకొనుగాక అని ప్రార్థన చేస్తూ జయ గురుదత్త